దప్పుకి కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ఆత్మగౌరవానికి ఈ కేసీఆర్ గారి ప్రభుత్వానికి మధ్య జరిగేటువంటి ఈ పోరాటంలో మీరందరూ కూడా మా హుజరాబాద్ ప్రజలకి వాళ్ళ సంఘీభావంగా ఉండండి, వాళ్ళకి స్ఫూర్తినిచ్చేదిగా ఉండండి, తెలంగాణ ఆత్మగౌరవ బావుటం నింపే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. ఇవాళ అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, లండన్లో ఉన్నా, ముంబైలో ఉన్నా, సూరత్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఇవాళ ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు మీ ఊళ్ళల్లో ఉంటుంది మీ చుట్టాలకు కానీ, మీ ఊళ్ళో ఉండే బంధువులకు కానీ, మీ మిత్రులకు కానీ వాళ్ళకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చేస్తూ ఉన్నారు. రాజేంద్ర గారిని గెలిపించుకోవాలి సుమా అని చెప్పి అయితే చేస్తూ ఉన్నారు. ఆ చైతన్యాన్ని ఆ ఫోను మర్చిపోకూడదని చెప్పి నేను విడంబంగా విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రకటిస్తూ ఉన్నా. రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఎట్లయితే లౌకికంగా ఉండడం, ఇప్పుడు ఎట్లయితే అందరి మనిషిగా ఉండడం, భక్తుల సత్యలాగా ఉండడం, రాజకీయాలకు తావు లేకుండా నాకు ఏ మతం వాళ్ళు వచ్చినా, ఏ కులం వాళ్ళు వచ్చినా, కులంగా చూడలేదు, మతంగా చూడలేదు, మనిషిగా చూసే ప్రయత్నం చేసిన రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఆ మనిషిలో ఉన్న కష్టాన్ని చూసే ప్రయత్నం చేస్తా, ఆ మనిషిలో ఉండే కన్నీళ్ళని చూసే ప్రయత్నం చేస్తా. ఈ రాష్ట్ర ప్రజానీకం ఏ ఆత్మగౌరవం కోసమైతే ఆరాటపడుతుందో ఆ ఆత్మగౌరవ పోరాటంలో తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ బిడ్డగా ఇవాళ ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ఇవాళ తెలియజేసుకుంటున్నాను.